श्रीमात्रे नमः श्री महाकाली महालक्ष्मी महासरस्वते नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। మేషరాశి వారికి మే నెలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశి వారికి ముఖ్యంగా కుటుంబ విషయానికి వస్తే పెద్దవాళ్ళకైతే మే నెలలో వీరు ఎన్నో శుభకార్యాలను చేసేటువంటి అవకాశము, కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపారం చేసేవారికి మే నెలలో వీరు పెట్టినటువంటి పెట్టుబడికి లాభం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెలలో కనుక ప్రారంభిస్తే మంచి ఫలితాలు మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ధనాన్ని కూడా ఎంత ఖర్చు పెడితే అంటే ఎంత పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడికి తగ్గట్టుగా లాభం వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఈ నెలలో ఉంటుంది. ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగం చేసేవారికి కూడా ఈ నెలలో వారికి మంచి ఫలితాలను పొందే అవకాశము, ఉద్యోగంలో గొప్ప స్థాయికి వచ్చే అవకాశము, మీరు చేసేటువంటి పనిలో గుర్తింపు వచ్చి మీకు ఒక పై స్థాయికి కూడా ఉద్యోగాన్ని ఇచ్చే అవకాశం కూడా తప్పనిసరిగా ఉంటుంది. మీరు ఆ ఉద్యోగ స్థానంలో ఒక మంచి పేరు సంపాదించి గుర్తింపు గల వ్యక్తిగా పేరు వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా చక్కగా చదువుకొని మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు పొందగలుగుతారు. మంచి మంచి చదువుకు సంబంధించినటువంటి మంచి మంచి విషయాలని తెలుసుకోవడం జరుగుతుంది. విద్యార్థులు చక్కగా చదివి మంచి పేరు తెచ్చుకునే అవకాశం కూడా తప్పనిసరిగా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చే వాళ్లకు ఆరోగ్యం విషయం తెలుసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా ఈ నెలలో వీలైనంతవరకు తగ్గుముఖం పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి పెద్ద సమస్యలైనా సరే ఈ నెలలో కనుక ఆసుపత్రిలో చూపించుకున్నట్టయితే వీలైనంతవరకు తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ చిన్న చిన్న సమస్యలు ఉంటే కనుక వీలైనంత తొందరలోనే ఈ మాసంలోనే తొలగిపోయే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అదేవిధంగా సినీ రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకేవైనా సరే వారికి కూడా ఈ నెలలో మంచి ఫలితాలు పొందే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. మంచి గుర్తింపు వచ్చి ముందుకు వెళ్ళే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. వీలైనంత వరకు మేషరాశి వారు ఈ నెలలో తీర్థయాత్రలు కూడా ఎక్కువగా చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే వివాహం విషయానికి వస్తే ఎవరైనా సరే పెళ్ళి కాని వాళ్ళు కనుక ఉంటే ఈ మాసంలో కనుక పెళ్లి సంబంధాలు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ పెళ్లి సంబంధాలలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటే కనుక వీలైనంత తొందరలో కూడా పెళ్ళి జరిగే అవకాశం కూడా తప్పనిసరిగా ఉంటుంది. మేషరాశి వారు ఈ నెలలో తీర్థయాత్రలు అలాగే కుటుంబీకులతో తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది. నూతన గృహప్రవేశాలు చేసే అవకాశం ఉంటుంది. కొత్తగా ఏదైనా మొదలుపెట్టే వాళ్ళుంటే కనుక ఈ నెలలో మొదలుపెట్టడం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది. వివాహాది శుభకార్యాలలో ఆనందంగా గడిపేటి సమయము ఈ మే నెల. ఈ నెలలో మీకు ఎలాంటి సమస్యలు లేకుండా అన్యోన్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. సర్వేజన సుఖినో భవంతు. వృషభరాశి. వృషభరాశికి మే నెలలో అంటే ఈ నెలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. వృషభరాశికి ఈ నెలలో కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.
ముఖ్యంగా కుటుంబ విషయానికి వస్తే ఆ కుటుంబంలో కొద్దిగా ఇబ్బందులు పడడం మనము ఏ విషయం మాట్లాడినా అది అనుకూలంగా ఉండకపోవడం కుటుంబం వారితో కూడా మనం ఏదో విధంగా మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది విద్య విషయానికి వస్తే వృషభ రాశి వారు ఈ మేనరలో కొద్దిగా కష్టపడక తప్పదు ఖచ్చితంగా కష్టపడాలి మనము అనుకున్నది సాధించాలి అంటే కొద్దిగా ఓపిక కష్టం అనేది ఖచ్చితంగా అవసరం కష్టపడినట్లయితే మనం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది అదే విధంగా ఉద్యోగ విషయానికి వస్తే అంటే ఉద్యోగం చేసే వాళ్ళు కావచ్చు చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు కావచ్చు వారికి ఈ నెలలో సహకారం అనేది చాలా తక్కువగా ఉండి చేసే పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురొచ్చి యజమానుల చేత మాటబడే అవకాశం ఉంటుంది అనవసరమైనటువంటి విషయాలతో మాట్లాడుకుంటే గనక వాటి వలన కూడా కొన్ని చిక్కులు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు జాబ్ చేసేవారు కావచ్చు చిన్న చిన్న ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు ఎవరితోని మాట్లాడకుండా మీ యొక్క పనిని మాత్రమే మీరు దేయంగా పెట్టుకొని పని చేసుకున్నట్లయితే ఈ నెలలో ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఎవరితో మాట్లాడకుండా ఉండగలుగుతారు అదే విధంగా ఆరోగ్య విషయానికి వస్తే ఈ నెలలో కొద్దిగా ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనవసరమైనటువంటి ఆలోచన చేసి ఇబ్బంది పడ్డట్టయితే గనక వాటి వలన అంటే అనవసరమైనటువంటి ఆలోచన చేయడం వలన కూడా ఆరోగ్యం అనేది క్షీణించే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా సామరస్యంగా మనస్ఫూర్తిగా మనసును ప్రశాంతంగా ఉంచేటువంటి అవకాశం గనక ఉంటే ఈ నెలలో మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు మొదలు కాకుండా ఉండే అవకాశం ఉంటుంది అనవసరమైనటువంటి విషయాలను ఆలోచిస్తే ఆరోగ్య సమస్యను ఇంకా ఎక్కువగా పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఆలోచన విధానాన్ని బంద్ చేయాలి అదేవిధంగా వ్యాపారం చేసుకునే వారికి ఈ నెలలో కొద్దిగా వ్యాపారాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశము వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం కూడా కొద్దిగా తక్కువగా ఉంది వీలైనంత వరకు ఈ నెలలో వ్యాపారం చేసుకునే వారికి వ్యాపార లావాదేవీల విషయానికి వస్తే మునుపటికి అయినటువంటి దానికి ఈ నెలకు కొద్దిగా వ్యాపార లావాదేవీలలో తగ్గే అవకాశం ఉంటుంది అలా తగ్గింది కదా అని చెప్పి బాధపడే ప్రయోజనము పెట్టుకుంటే గనక అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ నెల కాకున్నా సరే ఏదో విధంగా ముందుకు వెళదాములనే ఆలోచనతోటి గనక మీరు కూర్చున్నట్టయితే గనక వ్యాపారంలో విజయం సాధించగలుగుతారు కొద్ది కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి చేసే వ్యాపారంలో ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఎవరికి ఉద్యోగ లాంటివి ఇవ్వకుండా సక్రమంగా చేసుకున్నట్టయితే ఈ నెలలో మీకు కొద్దిగా అయినా సరే లాభం అనేది కనబడుతుంది అదే విధంగా వివాహాది శుభకార్యాలు చేసుకోవాలనుకునే వారు ఎవరైనా ఉంటే కొద్దిగా చూసి ఆలోచన చేసి చేసుకున్నట్టయితే ముందుకు వెళ్ళగలుగుతారు వివాహం విషయానికి వస్తే ఈ మాసంలో పెళ్లి సంబంధాలే కావచ్చు ఒకవేళ వివాహం చేసుకునే వారు ఎవరైనా ఉంటే గనక కొద్దిగా ఖర్చు కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని వివాహాది శుభకార్యాలు కానీ గృహప్రవేశాలు కానీ చేసుకున్నట్టయితే ఈ నెలలో మీకు శుభం జరిగే అవకాశం ఉంటుంది సర్వేజన సుఖినో భవంతు మిథున రాశి మిథున రాశి వారికి ఈ మే నెల ఏ విధంగా శుభ ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ మే నెలలో మంచి జరిగే అవకాశము ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా వీరికి అనుకోకుండా ధనలాభం వచ్చే అవకాశము ఏవైనా మనవి పాతవి గనక వచ్చేటువంటి ధనమున్నా ఒకవేళ మనకు వచ్చేటువంటి స్థలాలున్నా ఏవైనా ఉంటే గనక వచ్చే అవకాశము ఈ నెలలో ఖచ్చితంగా ఉంటుంది మిథున రాశి వారికి అయితే ఈ లాభముతో పాటు నష్టాన్ని కూడా పొందే అవకాశం కూడా ఉంటుంది అదేమిటయ్యా అంటే
మనకు ఒక వస్తువు వస్తుంది అంటే దానికి చాలా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది మనం ఏదైతే వస్తువును తీసుకోవాలి అని అనుకుంటున్నామో దానికి ఉండవలసిన ధనము కన్నా అంటే అక్కడ ఉన్నటువంటి స్థలానికి పెట్టవలసిన ధనము కన్నా ఇంకో 10 రూపాయలు ఖర్చు ఎక్కువ పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ధనలాభం అంటే ఒక వస్తువు కోసం మనము ప్రయత్నించడం వలన మనకు వచ్చేటువంటి లాభాన్ని ఏ విధంగా మనం ఆశిస్తూ పెట్టుబడి పెడుతున్నామో ఆ వచ్చే ధనలాభంలో కొద్దిగా ధనాన్ని ఖచ్చితంగా ఖర్చు పెడితేనే ఆ ధనలాభం అనేది మన చేతికి వస్తుంది అది వస్తువే కావచ్చు స్థలమే కావచ్చు ఇల్లే కావచ్చు ఏదైనా సరే ఈ నెలలో వీరికి ఆనందము ప్లస్ దానతో పాటు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది ఆరోగ్య విషయానికి వస్తే ఈ నెలలో వీరికి ఆరోగ్య సమస్యలు వీలైనంత వరకు చాలా తక్కువగా తగ్గే అవకాశం ఉంటుంది ఉన్నటువంటి ఆరోగ్య స్థితి ఏదైతే ఉందో దానిలో నుంచి కొద్ది మాత్రమే తక్కువయ్యే అవకాశం ఉంటుంది మిగతాది వీలైనంత వరకు తగ్గించుకునే అవకాశాలను మనమే ప్రయత్నిస్తూ ఉంటాము విద్య విషయానికి వస్తే విద్యార్థులు వీలైనంత వరకు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది చదువుకునే సమయానికి ఏదో విధంగా మనకు ఆటంకం అనేది వచ్చి ఆ చదువు అనేది కొద్ది సమయం తర్వాత చేద్దాములే చదువుదాములే రాసుకుందాములే అనే ఉద్దేశంతో ఏదో పనులు చేస్తూ ఆ చదువును అనేది కొద్దిగా పక్కకు పెట్టే అవకాశం ఉంటుంది చదువుకోకపోవడం వలన వారికి కొద్దిగా మార్కులు తగ్గడం లేదంటే ఆ స్కూల్లో వాళ్ళతో మాటలో ఇబ్బంది పడడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా వ్యాపారం చేసేవారికి ఈ నెలలో వ్యాపార విషయాల్లో ధనలాభం ఉంటుంది కానీ మనకు వచ్చే రూపాయిలో ఒక సగభాగం అనేది వృధా ఖర్చే అవకాశం కూడా ఉంటుంది మనం పెట్టుబడి పెట్టిన దానికి తగ్గట్టుగా లాభాలు వచ్చే అవకాశం ఉండదు ఒక 10 రూపాయల వస్తువును మనం కొనుక్కుంటే దాన్ని 20 రూపాయలకు అమ్మేది కేవలం 15 రూపాయలు 12 రూపాయలకు కమ్మడం అనేది జరుగుతుంది దీనివలన లాభం అనేది అధిక లాభం అనేది ఉండకపోవచ్చు ఉన్న దాంట్లోనే వచ్చిన దాంట్లో 1 రూపాయి 2 రూపాయలు చూసుకొని మాత్రమే అమ్ముకునే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు వ్యాపారస్తులకు కొద్దిగా తక్కువ లాభాన్ని కలగజేసేటువంటి యోగం అనేది ఉంటుంది అదేవిధంగా వివాహాది శుభకార్యాలు చేసుకునే వారికి కానీ గృహప్రవేశాలు చేసుకునే వారికి కానీ శుభ ఫలితాల కోసం ఎదురు చూసే వారికి ఈ నెలలో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా కనుక చూసి ఖర్చు పెట్టుకున్నట్టయితే మీరు చేసుకునే శుభకార్యాలలో మీకు కొన్ని ఇబ్బందులు కలగకుండా ముందుకు పోయే అవకాశం ఉంటుంది సర్వేజన సుఖినో భవంతు కర్కాటక రాశికి మే నెల ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఎంతో లాభంగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే వీరికి అనుకోకుండానే కొన్ని శుభ ఫలితాలు ముందుకు వచ్చే అవకాశం ఉంది ధనాన్ని కూడా సమకూర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆ ధనముతో కొన్ని ఉపయోగపడేటువంటి అవసరం వచ్చేటువంటి వస్తువులని నివాసాన్ని కొనుక్కునేంత అవకాశం కూడా తప్పనిసరిగా ఉంటుంది ఆరోగ్య విషయానికి వస్తే వీరి ఆరోగ్య సమస్యలు ఎలాంటి ఉన్నా సరే వీలైనంత వరకు వాటికి ఒక చక్కని మార్గం అనేది దొరికి వాటి వలన ముందుకు వెళ్ళి వాటిని తగ్గించుకునేటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ మాసములో ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇక కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో కూడా వీరికి ఒక మంచి పేరు అనేది ఉంటుంది వీరు చేసే పనిలో ఖచ్చితంగా మంచి జరుగుతుంది వీరు కుటుంబం కోసం ఏ పని చేసినా ఈ మాసంలో అన్ని లాభాలు శుభాలు కలగజేస్తూ ఉంటాయి ఇక విద్య విషయానికి వస్తే విద్యార్థులకు కూడా ఈ మాసంలో ఎంతో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది వీళ్ళు ఎలాంటి ప్రశ్నలకైనా సరే సమాధానం ఇచ్చేటువంటి అవకాశాన్ని వీళ్ళు తెలుసుకుంటారు ఏ విధంగా అయినా సరే ఉన్నటువంటి ప్రశ్నకు
సమాధానాన్ని ఖచ్చితంగా వీళ్ళు తెలియజేస్తారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ మాసంలో విద్యార్థులు ముందుకు కొనసాగిస్తూ ఉంటారు. ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలను పొందుతూ ఉంటారు. అదే విధంగా వ్యాపారం చేసే వారికి వస్తే ఈ మాసంలో వ్యాపారం చేసే వారికి వీలైనంత వరకు మంచి ధనలాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. మీరు పెట్టినటువంటి పెట్టుబడికి లాభాన్ని కూడా ఖచ్చితంగా చూస్తారు. కొత్తగా వ్యాపారం పెట్టాలనుకునే వారు ఎవరైనా ఉంటే కర్కాటక రాశి వారు ఈ మాసంలో గనక మొదలుపెడితే మీకు వీలైనంత వరకు మంచి శుభ ఫలితాలని మంచి లాభాలని కలగజేస్తుంది ఈ మాసంలో. అదే విధంగా ఉద్యోగం విషయాన్ని గాని వ్యాపారంలో చేసేటువంటి జాబ్ విషయాన్ని గానికి వస్తే గనక ఉద్యోగం చేసే జాబ్ చేసే వారికి కూడా వీలైనంత వరకు ఈ మాసంలో మంచి ఫలితాలను పొందగలుగుతారు. యజమానులతో మంచి పేరు తెచ్చుకొని మీరు చేసేటువంటి పనిలో ఎలాంటి ఆటంకం లేకుండా గుర్తింపు తెచ్చుకొని ముందుకు వెళ్ళే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. వీలైనంత వరకు కర్కాటక రాశి వారు శుభ కార్యక్రమాలు వివాహాది కార్యక్రమాలు అదే విధంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ ప్రయాణంలో కూడా ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. వివాహం సమయానికి వచ్చే వాళ్ళు వివాహం చేసుకోవాలనుకునే వారు వివాహం విషయంలో కూడా వీరికి మంచి శుభ ఫలితాలను కలగజేస్తుంది. వీలైనంత వరకు ఈ మాసంలో వివాహాది శుభకార్యాలు పెట్టుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వివాహాది శుభ కార్యక్రమాలు చక్కగా పూర్తి చేసుకుంటారు. సర్వే జన సుఖినో భవంతు. సింహరాశి. సింహరాశికి మే నెలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ మే నెలలో శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కానీ వీటి వలన కొన్ని ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది. అవి ఏమిటంటే, కుటుంబం విషయానికి వస్తే కుటుంబంలో హద్దు మీరి ప్రవర్తించడం, పెద్దవాళ్ళకు కూడా సమాధానం చెప్పే ఓపిక లేకపోవడం, మనం ఎంత ప్రశాంతంగా ఉన్నా వారిచే ఏదో విధంగా మాటపడడం అనేది, లేదంటే మనము ఏదైనా ఒక సందర్భ విషయానికి వస్తే వారితో మాట్లాడకుండా కోపంగా మాట్లాడడం, మన ఇంట్లో వాళ్ళనే మనము శత్రువులుగా చూడడం, మనం ఎన్ని విషయానికి మంచితనంగా చెబుదామనుకున్నా వారు మన మాట వినకపోవడం, లేదంటే మనమైనా సరే వారికి ప్రశాంతంగా చెప్పకపోవడం వలన కుటుంబంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విద్య విషయానికి వస్తే విద్యార్థులు కూడా చెప్పిన పనిని చేయకపోవడం, సక్రమంగా చదువుకోకపోవడం, ఒకవేళ వారికి చదువుకోవాలని ఆలోచన ఉన్నా కుటుంబ పరంగా ఏదో ఒక పని తగిలి ఆ పని మీద బయటికి వెళ్ళిపోవడం, ఆ పనులు చేస్తూ ఉండడం, దానివలన వీరికి కొంచెం విద్యలో ఆటంకం వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. వ్యాపారం విషయానికి వస్తే వ్యాపారంలో శత్రువులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఎంత మంచిగా మాట్లాడినా మనతో ఏదో విధంగా శత్రుతంగా మాట్లాడి మనల్ని దూరం చేసుకోవడం జరుగుతుంది, లేదంటే వచ్చేవారనైనా సరే మనం దూరం చేసుకోవడం జరుగుతుంది. వారితో మనం మాట్లాడే విధానం వారికి నచ్చకపోవచ్చు, లేదంటే మనకన్నా నచ్చకపోవచ్చు. దీనివలన వ్యాపారంలో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయానికి వస్తే శుభకార్యాలు చేసుకునే అవకాశం ఉంటుంది, కానీ ఆ శుభకార్యాలలో ఏదో విధంగా అపకీర్తి, ఏదో విధంగా ఇబ్బందులు, ఏదో విధంగా నష్టాలు పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మనం చేసే ఏ పనైనా సరే ఆ పనిలో కొద్దిగా ఇబ్బంది పడక తప్పదు. కొన్ని ఇబ్బందులు ఎదురొస్తూనే ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది ఎదురొచ్చినా సరే ఆ పనిని పక్కకు పెట్టకుండా ముందుకు వెళ్ళే ధ్యేయంలోనే ఉంటూ కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాము. అదేవిధంగా శుభకార్యాల విషయానికి వస్తే గనక శుభకార్యాలు చేసే అవకాశం ఎక్కువగానే ఉంటుంది, కానీ వాటి వలన ఖర్చు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వచ్చినటువంటి ఇబ్బందుల వలతో కూడా మనం కొద్దిగా ఇబ్బందులు పడవలసి వస్తుంది. మనం చేసినటువంటి కార్యక్రమం ముగించిన తర్వాత
అది వివాహమే కావచ్చు, గృహప్రవేశమే కావచ్చు, శుభకార్యమే కావచ్చు, ఎలాంటి కార్యక్రమం అయినా సరే ఆ బంధువులతో కార్యక్రమం చేసిన తర్వాత మాటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలంత వరకు సింహరాశి వారు చేసేటువంటి పనిని జాగ్రత్తగా చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సర్వేజన సుఖినో భవంతు. కన్యారాశి, కన్యారాశి వారికి మే నెలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ నెలలో వీరికి వీలైనంత వరకు శుభ పరిణామాలే ఎదురొచ్చే అవకాశం ఉంటుంది. ఏ పని చేసినా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది, ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది, ఒక మంచి పేరు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో వీరికి ఈ మాసంలో మంచి పరిణామం అనేది వస్తుంది, కానీ ఏదో విధంగా వారిని మనం మభ్యపెట్టి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కుటుంబీకులతో సామరస్యంగా ఉన్నా ఎలాంటి పనులు చేసినా వారి వలన కొద్దిగా ఇబ్బందికరము, కొద్దిగా లాభం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే కన్యారాశి వారికి ఆరోగ్య సమస్యలలో సతమతమవుతూ కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు ఎక్కువగా అవుతున్నాయి అంటే మనం చేసేటువంటి పనిని సక్రమంగా చేసుకోకపోవడం వలన, సమయానికి తినకపోవడం వలన, అనవసరమైనటువంటి విషయాలని ఆలోచించడం వలన కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. విద్య విషయానికి వస్తే విద్యార్థులు చక్కగా చదువుకోకపోవడం, అనవసరమైన విషయాలకు బయట తిరగడం, చేసే పనిని పక్కకు పెట్టి అనవసరమైన విషయాలకు ముందుకు వెళ్తూ ఉంటారు. చదువు అనేది పక్కన పెట్టేసి పనికిరాని పనులకు, అవసరం లేనటువంటి విషయాలకు తిరుగుతూ ఉంటారు. దాని వలన కూడా కొద్దిగా విద్య విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసుకునే వారికి అనవసరమైనటువంటి మాటలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ వ్యాపార స్థానంలో, ఆ స్థలంలో మనస్ఫూర్తిగా ఎవరితో గొడవపడకుండా, ఎవరితో గట్టిగా మాట్లాడకుండా, ఎవరితో విభేదాలు గొడవలు పెట్టుకోకుండా వ్యాపారంలో కూర్చున్నట్టయితే కొద్దిగా లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అనవసరమైనటువంటి విషయాలకు మనం ముందుకు వెళ్తే గనక వ్యాపారస్తులకు చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఎవరితో అనవసరమైన విషయాలు మాట్లాడకుండా, గొడవపడకుండా ఉంటే గనక మంచి జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగ విషయానికి వస్తే జాబ్ చేసేవాళ్ళు మీ యొక్క పనిని మీరు మాత్రమే ఆలోచించు చేస్తూ ఉంటే గనక ఇబ్బంది పడే అవకాశం ఉండదు. మీరు చేసే పనిని ఎవరికైనా అప్పచెప్తే గనక దానివలన వారు చేసే పనిని చెడగొట్టి దానివలన మీకు మాట తెప్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాబ్ చేసుకునేవారు ఆలోచించి శ్రద్ధగా మీ పని మాత్రం మీరు చేసుకున్నట్టయితే జాబ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు నడిచేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే ఈ కన్యారాశి వారు వీలైనంత వరకు దూర ప్రయాణం అనేది చేయడం వలన ఆ ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు, ఆ ప్రయాణం వలన డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీతో పాటు ఎవరినైనా తీర్థయాత్రలకు కానీ ప్రయాణానికి కనుక తీసుకువెళితే వారు వచ్చేటువంటి ఖర్చు కూడా మీ మీదనే వేసే అవకాశం ఉంటుంది. ఆ డబ్బుల ఖర్చు కూడా మీరే భరించే అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయానికి వస్తే శుభకార్యాలలో కూడా రూపాయి పెట్టుబడికి 10 రూపాయల పెట్టుబడి ఎక్కువ పెట్టి ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది. అది గృహప్రవేశమే కావచ్చు, శుభకార్యమే కావచ్చు, అలాగే ప్రయాణ విషయంలో కావచ్చు, తీర్థయాత్రలే కావచ్చు. పెట్టవలసిన ధనము కంటే రెట్టింపు ధనాన్ని ఇచ్చి మనము సంతోషపడేటువంటి అవకాశం ఉంటుంది. మన చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో, మనకు ఎవరైతే మన తోడుగా వస్తారో వారు కూడా మనతోనే ధనము ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరైనంత వరకు తీర్థయాత్రలు వెళ్ళేవారు జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టుకున్నట్టయితే ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. తులారాశి, తులారాశి వారికి
మే నెలలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ నెలలో శుభ ఫలితాలని చాలా తక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. వీరు చేసేటువంటి పనిలో వీరు చేసేటువంటి కార్యక్రమాలలో కొద్దిగా ఇబ్బంది పడుతూ ఆ కార్యక్రమాన్ని ముగించే అవకాశం ఉంటుంది. కుటుంబ విషయానికి వస్తే తులారాశి వారు ఈ మాసములో కుటుంబములో ఎన్ని పనులు చేసినా సరే కుటుంబ శ్రేయస్కరకు ఎన్ని పనులు చేసినా సరే ఏదో విధంగా మాట తెచ్చుకొని ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అదే విధంగా ఆరోగ్య విషయానికి వస్తే ఈ మాసములో ఆరోగ్య సమస్యలు తీర్చే అవకాశం అంటే తీరిపోయే అవకాశం ఉండదు. ఆరోగ్య సమస్యలతోనే కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉండాలి. అనవసరమైనటువంటి ఆలోచన చేయడం వలన కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. శరీరాన్ని కూడా మనం కొద్దిగా ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతూ ఉంటాము. మనకు ఓపిక ఉన్నా లేకపోయినా ఆ శరీరాన్ని కష్టపడైనా సరే కష్టపెట్టైనా సరే బయటికి తిరగాలని ఆలోచన చేస్తూ ఉంటాము. దాని వలన కూడా ఆరోగ్యం కొద్దిగా క్షీణించే అవకాశం ఉంటుంది. విద్య విషయానికి వస్తే విద్యార్థులకు అనవసరమైనటువంటి ఆలోచనలు, దాని వలన తలనొప్పి, అనుకున్నటువంటి సమయానికి చదువుకోకపోవడం, కొద్దిగా ఇబ్బంది పడడం అనేది జరుగుతూ ఉంటుంది. వ్యాపార విషయానికి వస్తే వ్యాపారం చేసే వారికి చేసేటువంటి వ్యాపారంలో ధన నష్టం అవడం, దాని వలన కొత్తగా మళ్ళీ ఆ నష్టాన్ని తీర్చడం కొరకు కొత్తగా అప్పు చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. దానివలన కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కానీ ఆ ఖర్చు పెట్టిన దానికి రాబోయే రోజులలో ఖచ్చితంగా మళ్ళీ మీరు పెట్టినటువంటి ధనాన్ని రెట్టింపుగా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే ఈ మాసంలో కొద్దిగా ఖర్చు పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఉద్యోగం జాబ్ చేసే వారికి అయితే కనుక వారు చేసినటువంటి జాబే కావచ్చు, ఉద్యోగంలో అయినా సరే కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాలకు మనం ముందుకు వెళ్ళి మాట తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయానికి వస్తే ఈ తులారాశి వారు శుభకార్యాల విషయాలలో ముందే ఉంటారు. బంధువులతో మంచిగా ఆనందంగా గడుపుతూ ఏదైతే శుభకార్యం అనుకుంటున్నారో ఆ శుభకార్యం అయిపోయిన తర్వాత ఆ బంధువులతో కూడా కొద్దిగా మాటపడే అవకాశము. అదేవిధంగా అన్నదమ్ముల విషయాల్లో, అక్కచెల్లెళ్ళ విషయాల్లో కూడా కొద్దిగా మనస్పర్ధలు వచ్చి ఇబ్బంది పడే అవకాశాలు, మనం చేసేటువంటి ప్రయాణంలో కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా తప్పనిసరిగా మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు తులారాశి వారు ఈ మాసములో ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా, ఎలాంటి కొత్త విషయాలను ఆలోచన చేయకుండా ఉన్నటువంటి దానిలోనే జాగ్రత్తగా ఉంటూ ఈ మాసం వదిలేసి వచ్చేటువంటి శుభపరిణామాలను బట్టి ముందుకు వెళ్తే కనుక బాగుంటుందని తెలియజేయడం జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశికి మే నెలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ మే నెలలో వృశ్చిక రాశి వారికి కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశము ఉంటుంది. వీరు చేసే పనిలో కొద్దిగా ఇబ్బందులు కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో వీరి వలన కొన్ని ఇబ్బందులు పడడం, ఆరోగ్య సమస్యలు అనేది కొన్ని తెచ్చుకోవడం, చేసేటువంటి పనిలో ఏదో విధంగా శ్రమ అనేది ఎక్కువగా కష్టపడి ఆ శరీరాన్ని కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టడం, వీరి వలన ఎదుటివారి కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ నెలలో. విద్య విషయానికి వస్తే విద్యార్థులు ఈ నెలలో సకాలంగా చదవకపోవడం, అనవసరమైనటువంటి విషయాలలో ముందుకు వెళ్ళడం, చిన్న చిన్న గొడవలకు, చిన్న చిన్న సమస్యలకు ఎదురు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. వ్యాపారం చేసే వారికి అయితే కనుక
లాభమనే కనిపిస్తుంది కానీ ఆ లాభానికి తగ్గట్టుగా పెట్టుబడి అనేది ఎక్కువగా పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నెలలో ఈ వృశ్చిక రాశి వారు ఈ మాసములో వీలైనంత వరకు లాభం అనే విషయాన్ని ఆలోచన చేయకూడదు వీలైనంత వరకు ఖర్చు అనేది వ్యాపారస్తులకు ఎక్కువగానే ఉంటుంది ఇప్పుడు పెట్టినటువంటి ఖర్చు వీలైనంత తొందరలో లాభ రూపంలో వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది అదే విధంగా ఉద్యోగం చేసే వారి విషయానికి వస్తే ఉద్యోగంలో కూడా చిన్న చిన్న మార్పులు చెందే అవకాశం ఉంటుంది ఆ మార్పుల వలన ఉద్యోగ స్థానం కూడా మార్చే అవకాశం ఉంటుంది అదే విధంగా ఉద్యోగాలలో మార్పుడి చేసే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది అదే విధంగా శుభకార్యాల విషయానికి వస్తే కొన్ని కొన్ని చిన్న చిన్న శుభకార్యాలు చేసే అవకాశం ఉంటుంది ఈ శుభకార్యాల వలన కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశము అనవసరమైనటువంటి ఖర్చును ఎక్కువగా పెట్టడం దీని వలన కూడా ఖర్చు పెట్టిన తర్వాత అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టామే అనే బాధ కూడా కలిగే అవకాశం కూడా ఉంటుంది శుభకార్యాలలో కూడా డబ్బును అనవసరంగా ఖర్చు పెట్టి తర్వాత ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది అదే విధంగా బంధువులలో గాని మిత్రులతో గాని శత్రుత్వం కూడా ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వృశ్చిక రాశి వారు ఈ మాసములో ఎవరితోనూ గొడవ పడకుండా జాగృతగా ఉన్నట్లయితే ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశము తప్పనిసరిగా ఉంటుంది సర్వే జన సుఖినో భవంతు ధనస్సు రాశి వారికి మే నెల ఈ నెలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి ఈ నెలలో కొద్దిగా మంచి జరిగే అవకాశంతో పాటు కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం కూడా ఉంటుంది అవి ఏమిటంటే కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో మనం ఎంతో మంచి పేరు తెచ్చుకోవాలనే అవకాశంతో దానివలన తెలుసో తెలియక కొన్ని తొందరపాటు వలన కొన్ని ఇబ్బందులు పడి చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యంలో కూడా అనవసరమైనటువంటి విషయాలని ఆలోచిస్తూ సమయానికి తినకుండా అనవసరమైన విషయాలతో బాధపడుతూ ఆలోచిస్తూ ఏడుస్తూ ఆరోగ్యాన్ని ఇంకా ఎక్కువగా క్షీణింపజేసే అవకాశం అనేది కనబడుతుంది ఎలాంటి విషయాలకు ఆలోచించకుండా ఎవరితో ఇబ్బంది పడకుండా శరీరాన్ని సమయానికి తినేటువంటి పదార్థాలను సమయానికి తిని ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉంటే కనుక ఆరోగ్య సమస్య అనేది అధికంగా కాకుండా దాన్ని తగ్గించే అవకాశం అనేది చేసుకోగలుగుతారు విద్య విషయానికి వస్తే పూర్తి స్థాయిలో చదువు అనేది పక్కన పెట్టేసి అనవసరమైనటువంటి విషయాలకు తిరగడం అనేది జరుగుతూ ఉంటుంది చేసే పనిని పక్కన పెట్టేసి ఎదుటి వారి కోసం కష్టపడి వారి యొక్క పనులలోనే నిమగ్నమై విద్య విషయాన్ని పక్కన పెడుతూ వారి యొక్క పనుల్లోనే ముందుకు వెళుతూ మనం కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఉద్యోగం జాబ్ విషయానికి వస్తే ఉద్యోగంలో చేసే పనులు కూడా అనవసరమైన పనులు చేస్తూ ఎదుటి వారికి సహాయం చేసే పనిలో మన యొక్క పనిని మర్చిపోయి యజమానులతో మాట పడే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది వ్యాపారం చేసుకునే వారికి అయితే కనుక మన యొక్క సొంత పనిని పక్కన పెట్టేసి వేరే వాళ్ళ కోసం ప్రయత్నాలు చేయడం మన యొక్క ఉన్నటువంటి వ్యాపార స్థలానికి కూడా అవకాశం ఉంటే చేసేటువంటి వారిని కూడా ఈరోజు రావద్దని చెప్పి వాళ్ళు చేసేటువంటి వ్యాపారాన్ని కూడా బంద్ చేసి వేరే వాళ్ళ కోసం తిరుగుతూ వేరే వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ వేరే వారికి సహాయం చేసుకుంటూ కూడా మన యొక్క వ్యాపార స్థలాన్ని కూడా కొద్దిగా పక్కకు పెట్టే అవకాశం వలన కొద్దిగా వ్యాపారంలో కూడా నష్టం వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా వివాహాది శుభకార్యాలు కానీ గృహప్రవేశాలు కానీ ఎలాంటి కార్యక్రమంలో శుభకార్యంలో సరే పాల్గొన్నా
ఈ రాశి వారికి ఈ మాసంలో శుభ ఫలితాలను చాలా తక్కువగా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు జాగృతగా ముందుకు వెళ్ళినట్లయితే ఈ మాసంలో ఇబ్బందులు అనేది కలగకుండా ఉండే అవకాశం ఉంటుంది ఎవరిచైనా ఎవరితోనైనా సరే వీలైనంత వరకు అవసరం ఉంటేనే మాట్లాడండి అనవసరమైనటువంటి విషయాలను గనక వాళ్ళతో మాట్లాడితే ఏదైతే మనం మాట్లాడతామో వీరు మాతో ఈ విధంగా తప్పుగా మాట్లాడారు అని మన మీదే మాటలు అనే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాసంలో వీలైనంత వరకు కొద్దిగా జాగృతగా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతాము సర్వేజన సుఖినో భవంతు మకర రాశి మకర రాశి వారికి మే నెల ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ నెలలో పూర్తి స్థాయిలో ముందుకు వచ్చే అవకాశం లేదని చెప్పవచ్చు ఎందుకంటే ఈ మాసంలో వీరికి అనేక విధములుగా ఇబ్బందులు మనం ఏ పని చేసినా సరే ముందుకు వెళ్ళకపోవడం అనవసరమైన విషయాలను ఎక్కువగా ఆలోచిస్తూ మన యొక్క కుటుంబ విషయాన్ని కూడా పక్కన పెట్టి ఆలోచన చేస్తూ ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో ఎలాంటి పనులు పట్టించుకోకుండా వారికి అవసరమైనటువంటిని పని కూడా పక్కన పెట్టేసి అనవసరమైన విషయాలకు తిరుగుతూ ఇబ్బంది పడే అవకాశం అనేది ఖచ్చితంగా తెచ్చుకోగలుగుతున్నారు అదే విధంగా ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టేసి శరీరం సహకరించినా సహకరించకపోయినా పని ఉన్నా పని లేకున్నా అనవసరమైన విషయానికి బయట తిరగడం వలన ఆరోగ్య సమస్య కూడా ఎక్కువగా తెచ్చుకునే అవకాశం ఉంటుంది దీని వలన ఉన్నటువంటి శరీర బాధలు కూడా కొద్దిగా ఎక్కువగా ఈ మాసంలో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది విద్య విషయానికి వస్తే విద్యార్థులు చదువు అనేది పక్కన పెట్టేసి వాళ్ళ ఇష్టరాజ్యంగా వాళ్ళు నచ్చినట్టుగానే మాట్లాడడం చెబితే వినకపోవడం దీనివలన కుటుంబ సభ్యుల నుంచి మాటలు తెప్పించుకొని ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది ఇకపోతే ఉద్యోగం చేసేవారు జాబ్ చేసేవారు విషయానికి వస్తే కొన్ని కొన్ని సమస్యలు వీరే ఎదురుగా పోయి వారితో చెప్పి ఇంకా అధికమైనటువంటి సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది వీరికి వీలైనంత వరకు ఉద్యోగంలో సెలవు అనేది దొరకకపోవడం వాళ్ళు వద్దనడం వలన వారి మాట వినకుండా వీరి ప్రయత్నంగా వీరు రాకపోవడం దీనివలన ఆ యజమానితో కూడా మాటలు పడే అవకాశం దానివలన ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ ఎక్కువగా గనక ఉద్యోగం వెళ్లకుండా చేసుకుంటే గనక దానివలన ఈ మాసంలో ఉద్యోగాల నుంచి తీసివేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీరింత వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచి జరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా వ్యాపారం చేసే వారికి వ్యాపారంలో నష్టము ఇబ్బందులు పడుతూ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు శుభకార్యాలు చేసుకోవాలనుకునే వారికి ఈ మాసంలో అంత పెద్దగా కలిసి రాకపోవడం అనేది జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు ఒక మంచి శుభముహూర్తాన్ని చూసుకొని ఈ మాసాన్ని వదిలేసి రాబోయే మాసాలలో గనక మీరు శుభకార్యాలు చేసుకుంటే వీలైనంత వరకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అది వివాహమే కావచ్చు గృహప్రవేశము కావచ్చు నూతన స్థలాలు కొనే విషయంలో కావచ్చు ఏ విషయమైనా సరే ఈ మాసాన్ని ఒక్కటి వదిలిపెట్టి రాబోయే ముందు మాసాలలో కనుక ప్రయత్నాలు చేస్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సర్వే జన సుఖినో భవంతు కుంభరాశి కుంభరాశి వారికి ఈ మేనలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ మే నెలలో చాలా మంచి శుభ ఫలితాలను కలిగజేసే యోగం అయితే ఖచ్చితంగా ఉంది కుంభరాశి వారు ఈ మాసంలో ఎలాంటి పని మొదలుపెట్టినా ఆ పనిలో వారికి ఖచ్చితంగా విజయం అనేది సాధించగలుగుతారు కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో ఆనందంగా మంచి మంచి శుభకార్యాలు చేస్తూ మంచి పేరు తెప్పించుకొని ఆరోగ్యంలో విషయానికి వస్తే కుటుంబంలో ఆరోగ్య విషయానికి వస్తే
ఎలాంటి ఖర్చనేది పెట్టకుండా ఆరోగ్య సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్య విషయానికి వస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఒకవేళ ముందు నుంచి ఏవైనా సమస్యలుగా ఉన్నా ఆ సమస్యలకు కూడా చక్కటి మార్గం అనేది ఈ మాసంలో లభిస్తుంది. వీరేంత వరకు ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. విద్య విషయానికి వస్తే విద్యార్థులు కూడా ఈ మాసంలో ఎంతో చక్కగా చదువుకొని వారి యొక్క విద్యా సంస్థలలో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఉద్యోగం చేసే వారి కూడా ఎన్నో మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. వారు చేసే పనిలో వారికి ఆదాయం అనేది వారు చేసే పనిలో వారికి మంచి పేరు అనేది గుర్తింపు అనేది వచ్చి దానివలన వారు ఉన్న స్థానం కన్నా పై స్థానం కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఉద్యోగ డెవలప్మెంట్ కూడా వాళ్ళకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం చేసే వారికి వారు పెట్టేటువంటి పెట్టుబడికి లాభాన్ని ఖచ్చితంగా చూడగలుగుతారు. వారు ఒకవేళ 100 రూపాయలు ఖర్చు పెడితే దానికి తగ్గట్టుగా 2 ఇంతలు 3 ఇంతలు వచ్చే అవకాశం కూడా వారు చేసే వ్యాపారాన్ని బట్టి 2 ఇంతలు 3 ఇంతలు కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు చేసే వ్యాపారంలో ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శుభకార్యాల విషయానికి వస్తే వీళ్ళు వీలైనంత వరకు శుభకార్యాలు చేసే అవకాశము, నూతన గృహప్రవేశాలు చేసే అవకాశము, వివాహాది శుభకార్యాలు చేసే అవకాశము, అదేవిధంగా తీర్థయాత్రలు ప్రయాణం చేసే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ ప్రయాణ లోపం వలన ప్రయాణం చేసే దాని వలన ఆ ప్రయాణ లోపం వలన కొన్ని ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంటుంది. వీలైనంతవరకు జాగ్రత్తగా సమయానుకూలంగా కనుక మీరు ప్రయాణం చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ ప్రయాణంలో కూడా విజయం సాధించగలుగుతారు. మీరు చేసేటువంటి శుభకార్యాలలో కూడా ఎలాంటి లోటు లేకుండా ముందుకు ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. ఎవరి మాట వినకుండా మీ యొక్క ఆలోచన ప్రకారంగా కనుక మీరు ముందుకు వెళ్ళినట్టయితే ఈ మాసంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా ముందుకు వెళ్ళగలుగుతారు. సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారికి ఈ మే నెలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ మే నెలలో శుభ ఫలితాలని కొద్దిగా తక్కువగా ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ మాసంలో వీరు చేసేటువంటి పనిలో అనవసరమైనటువంటి ఆలోచన విధానాన్ని ఎక్కువగా పెంచుకొని అవసరమైనటువంటి ఆలోచన విధానాన్ని తగ్గించుకొని ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో ఏదో పరంగా మాటలు అనేవి అనిపించుకుంటూనే ఉంటారు. ఏదో విధంగా ఆ కుటుంబంలో మాట పడుతూనే ఉంటారు ఈ మాసంలో. అదేవిధంగా ఆరోగ్య విషయానికి వస్తే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలని ఎంతో ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ చేసేటువంటి ఆలోచన వలన కూడా వారికి కొద్దిగా ఆరోగ్య సమస్యలలో ఇబ్బంది కలిగే అవకాశం అనేది ఉంటుంది. విద్య విషయానికి వస్తే విద్యార్థులు కొద్దిగా ఆలోచన చేసి సమయానుకూలంగా కనుక వారు చదువుకున్నట్టయితే వారికి కొద్దిగా మంచి జరిగే అవకాశం ఉంటుంది. విద్య విషయంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగం చేసుకునేవారు ఎవరైతే ఉన్నారో, జాబ్ చేసేవారు, వారికి ఈ మాసంలో కొద్దిగా కలిసి వచ్చే అవకాశం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే వీరు చేసే పనిలో ఎవరో ఏదో విధంగా ఆటంకంగా మనకు ఎదురుస్తూ ఉంటారు. అలా రావడం వలన మనకు వారు కొన్ని ఇబ్బందులు పెట్టడం వలన చేసినటువంటి ఉద్యోగంలో ముందుకు వెళ్ళే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా వ్యాపార విషయానికి వస్తే వ్యాపారంలో కూడా మనం చేసేటువంటి పనికి మనం ఒక పని చేస్తే ఆ మనం చేసే పనిని ఎదుటివారు కూడా ప్రారంభించి ఆ పని వలన మనము కొద్దిగా ముందుకు వెళ్లకుండా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. మనం ఒక వస్తువు తెచ్చి అమ్ముతూ ఉంటే ఆ వస్తువును కూడా అతను తెచ్చుకొని ఎదుటి వాళ్ళు అమ్ముతూ మనల్ని లాభం రాకుండా వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేస్తూ మనకు ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారంలో కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మనకు వ్యాపార సంస్థలలో మనకు ఎదురుగా వచ్చి వ్యాపారం చేసే వాళ్ళు మనకు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఈ మాసంలో ఎవరి చేత గొడవ పడకుండా ఎవరి దగ్గరికి వెళ్లకుండా
మన యొక్క మన వ్యాపార స్థలంలోనే మనం కూర్చొని వ్యాపారం చేసుకున్నట్లయితే కొద్దిగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎదుటి వాళ్ళ వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. అదే విధంగా కుటుంబంలో శుభకార్యాల విషయానికి వస్తే శుభకార్యాలు చేద్దామనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ శుభకార్యాలకు తగ్గట్టుగా డబ్బులు లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బంది పడుతూ ఆ శుభకార్యాన్ని కూడా ముగించే అవకాశం ఉంటుంది. దాని వలన కూడా కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశివారు వీలైనంత వరకు ఈ మాసములో తగు జాగ్రత్తలు తీసుకొని కనుక ముందుకు వెళ్ళినట్టయితే శుభ ఫలితాలను పొందే అవకాశము తప్పనిసరిగా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.